కమెడియన్ ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మల్లేశం. గత నెలలో రిలీజ్ అయిన ఈ సినిమాకు అద్భుతమైన రివ్యూలు దక్కినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల పరంగా మాత్రం అనుకున్న రేంజ్ వసూలను అందుకోలేక సినిమా బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచే ప్రదర్శనను కనబరిచింది. మినిమం 3 స్టార్ to 3.25 స్టార్ రేటింగ్ తో రిలీజ్ అయిన ఈ సినిమా క్లాసిక్ గా అందరూ పేర్కొన్నప్పటికీ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల పరంగా ఆ టాక్ ఏమాత్రం కలిసి రాలేదు ఈ సినిమాకు. సినిమాను మొత్తం మీద 1.6 కోట్ల రేంజ్ బిజినెస్ కు అమ్మగా సినిమా మొత్తం మీద 2.2 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగగా టోటల్ రన్ లో ఈ సినిమా సాధించిన షేర్ 1.2 కోట్ల వరకు ఉందని సమాచారం. దాంతో పెట్టిన బడ్జెట్ ను మాత్రమే రికవరీ చేసిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ను అందుకోవడంలో విఫలమైంది. దాదాపు బిజినెస్ కు 40 లక్షల మేర నష్టాన్ని మిగిలించిన ఈ సినిమా ఫ్లాప్ గా పరుగును ముగించింది. మంచి సినిమాగా పేరు తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ వసూలను సాధించలేక విఫలమైన సినిమాల జాబితాలో ఒకటిగా చేరింది మల్లేశం సినిమా. సీజన్ లోనే రిలీజ్ అయినప్పటికీ పెద్దగా పోటీ కూడా లేకపోయినప్పటికీ సినిమా ప్రదర్శన కొంతవరకు నిరాశ కలిగించిందని చెప్పవచ్చు. ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచినప్పటికీ సినిమాలో నటించిన వారందరికీ అద్భుతమైన పేరు ప్రతిష్టలు లభించాయని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.